రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే తీన్బార్ మల్లన్నను అక్రమంగా అర్ధరాత్రి అరెస్టు చేయడం ఏంటని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొదప జలేజా అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టు చేసి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతు నొక్కుతున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలు తప్పకుండా అతి త్వరలో బుద్ధి చెబుతారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 7 సంవత్సరాల కాలంలో హైదరాబాద్లో భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇంటికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అడిగినందుకు, లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పేసి మోసం చేసినందుకు, లేకపోతే హుజూరాబాద్ ఎలక్షన్లో తలపెట్టినటువంటి దళిత బంధు కార్యక్రమానికి దళితులకు ఇవ్వకుండా ఏదో అడిగినందుకు మీరు జైల్లో పెడుతున్నారా, లేకపోతే ఏమని పెడుతున్నారు? మీరు మర్యాదపూర్వకంగా అయ్యేలా ప్రశ్నించే గొంతుని జైల్లో పెట్టడం, భయభ్రాంతులకు గురి చేసినాం అనేది కాదు. మీరు ఇచ్చి తీరాలా, ఇచ్చి తీరిన తర్వాతనే మీరు ఇది చేయాలా, కానీ అనవసరంగా అయ్యేలా ఒక ప్రశ్నించే గొంతుని తుంగల తొక్కుతామని అంటే రేపటి రోజు నీ వచ్చే ఎలక్షన్లో నిన్ను ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు, జాగ్రత్త ఉండాలని చెప్పేసి ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను కొత్తూరు లక్ష్మణ్ డిమాండ్ చేయడం ఏంటంటే, మీరు అధ్యక్షుడైనటువంటి తీర్మాన్ మల్లన్నను అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి ఏవైతే మీ చేస్తున్న అక్రమాలను బయటపెడుతుండో మల్లన్న అది ఓర్వలేక వీటి గురించి మీ ఉన్న కబ్జాల గురించి బయటపెడుతున్నటువంటి క్యూలూసును అధ్యక్షుడైనటువంటి తీర్మాన్ మల్లన్నను మీరు అక్రమంగా అరెస్టు చేసి లేనిపోని కేసులు పెట్టి సుగర ముఖ్యాన్ని సిద్ధంగా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అధికారం మీ చేతిలో ఉందని మీ ఆగడాలను చేస్తున్నారు. మీ అధికారాన్ని దించడానికి తీర్మాన్ మల్లన్న చేసే ప్రతి నిజాము ఖచ్చితంగా అతను మాట్లాడే ప్రతి దానితో అర్థం ఉంది. అతను ప్రజల పక్షాన ఉన్నాడు. అతను ప్రజా గొంతుగా ఇవాళ మీరు ఏవైతే అక్రమాలకు పాల్పడుతుందో ఆ అక్రమాలను తెరపైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి తీర్మాన్ మల్లన్న. అలాంటి వ్యక్తిని ఈరోజు కనుమరుగులు లేకుండా చేయడానికి చేస్తున్న ప్రయత్నం మీ టీఆర్ఎస్ గవర్నమెంట్. మీకు తెలుస్తలేదా? ఇప్పుడు తీర్మాన్ మల్లన్న ఉన్నాడు. తీర్మాన్ మల్లన్న మీ ఏవైతే కబ్జాలు చేస్తున్నాడో, ఇప్పుడు ఎవరైతే స్వామీజీ ఉన్నాడో ఆ స్వామీజీ రికార్డు కూడా బయటకు వచ్చింది. ఇందాక మేము అది కూడా విన్నాం. మీరు బెదిరించడం ఆ తీర్మాన్ మల్లన్నను ఎంతవరకు కరెక్ట్, మీరే బెదిరించడం, మీరే అక్రమ కేసులు పెట్టడం, అక్రమ కేసులు పెట్టడమే కాకుండా తీర్మాన్ మల్లన్నను లేకుండా చేయడం అనే వార్నింగ్ కూడా మీరు ఇస్తున్నారు. అంటే ఇదంతా ఒక కుట్రగా జరుగుతుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ కావాలని ఇలాంటి కేసులు పెట్టి తీర్మాన్ మల్లన్న క్యూన్యూస్ లేకుండా చేద్దామనుకుంటున్నారు. కానీ అది జరగని పని. ఇప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం, ఒకవేళ ప్రజా అబద్ధపు కేసులు పెట్టి తీర్మాన్ మల్లన్న విడుదల చేయాలి అంటే 24 గంటల్లో విడుదల చేయాలి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా